అన్ని కులాలకు చెందిన ప్రజల ఆదరాభిమానాలతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి పంజాల రాజన్నగౌడ్ పదవి విరమణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని వైశ్య భవన్లో జిల్లా పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి పంజాల రాజన్నగౌడ్ పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు. తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ అధ్యక్షులు మనోజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజన్నగౌడ్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. వెటర్నరీలో ఆయన చేసిన సేవలు గొప్పవన్నారు. ఆయన రిటైర్మెంట్ అవుతున్నందుకు చాలా బాధగా ఉందన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని, అన్ని కులాల ప్రజలు తనకు అండగా ఉండడంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని, తాను ఈ స్థాయిలో ఉండడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు. అనంతరం జిల్లా వెటర్నరీ అధికారి రాజన్నను గజమాల శాలువాలతో ఎమ్మెల్యేలతో పాటు కులసంఘ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘ నాయకులు విజయభాస్కర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్, జిల్లా మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు అంతటి అన్నయ్య గౌడ్, సర్పంచులు కోటగిరి విజేందర్, ఎరుకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు. నాకు ప్రత్యేకంగా ఒక గుణము ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే దానికి ఎవరైనా ఒక మంచి, ఆ మంచి ఎవరైనా కావచ్చు. ఒక మా గురుదాడు మహాకవి చెప్తా ఉంటారు, మంచి అన్నది మాల అయితే నీరు మాల అవుతా, మంచి అన్నది మాల అయితే నీరు మాల అవుతా అంటారు. అంటే ఆ మంచితనం ఎవరి దగ్గర ఉండదు. పెద్ద రాజుగారి దగ్గర పేద ఉద్యోగం వచ్చింది అంటే ఉద్యోగంతో పాటు పదవి కార్యక్రమం ఆరోగ్య రాసిపెట్టి ఉంటుంది. అది సహజమైనటువంటి సత్యమైనటువంటి. కానీ రాజన్న ఈ మధ్యకాలంలో